హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. సామెతను 100% రుజువు చేసే గ్రీన్ ఆవడ ఈరోజు మన ప్రత్యేక రెసిపీ. తెలుగువారి వంటలలో ప్రత్యేకతను సంపాదించుకున్న ఈ రెసిపీకి కావలసిన పదార్థాలను చూసేద్దాం. ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళు, కమ్మని పెరుగు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, క్యారెట్ మరియు కొబ్బరి తురుము, కొద్దిగా సన్నకార పూస, కరివేపాకు, కొద్దిగా పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, ఉప్పు, చిటికెడు ఇంగువ, ధనియాల పొడి, జీరా పొడి, అలాగే కొద్దిగా కసూరి మేతి, చివరగా తాలింపు దినుసులు. ఈ మసాలా గ్రీన్ ఆవడ రుచి రెగ్యులర్ ఆవడ కన్నా ఎంతో విశిష్టంగాను ప్రత్యేకంగాను ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా గ్రీన్ పేస్ట్ సిద్ధం చేసుకుందాం. గ్రీన్ పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్లో ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా ఆకులు, చివరగా కొత్తిమీర, టరేమీ యాడ్ చేయకుండా చక్కగా గ్రైండ్ చేసేయండి. తర్వాత ఒక మట్టి పాత్రలోకి కమ్మని పెరుగును తీసుకున్నాను. దీనికి ముందుగా క్యారెట్ తురుము, కొబ్బరి తురుము యాడ్ చేద్దాం. తర్వాత ముందుగా తీసుకున్న మసాలాలు, అలాగే ఈ గ్రీన్ పేస్ట్ను కూడా కలుపుదాం. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెట్టండి. చూస్తూ ఉండండి స్లోగా ఎలా టెక్స్చర్ మారిపోతుందో. మరింత రుచి కోసం కొద్దిగా తాలింపును కూడా దట్టించేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసేయండి. ముందుగా నానబెట్టుకున్న మినపప్పును ఏమాత్రం వాటర్ కలపకుండా మరీ పేస్ట్లా కాకుండా గట్టిగా గ్రైండ్ చేయండి. ఈ టెక్స్చర్ చూడండి. గట్టిగా రుబ్బుకున్న ఈ పిండికి చిటికెడు ఉప్పు, కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా రఫ్గా గ్రైండ్ చేసిన ఈ పిండితో చేసిన గారెలు మహా అద్భుతంగా వస్తాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, గారెల్ని తయారు చేసేద్దాం. ఇక్కడ ఒక కదంబం ఆకు మీద కొద్దిగా ఆయిల్ రాసి గారెలు తయారు చేస్తున్నాను. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా తయారు చేయండి. మీడియం సెగ మీద ఈ గారెలన్నీ చక్కగా వేగనివ్వండి. కొద్దిగా వేగిన తర్వాత వీటిల్ని టాస్అప్ చేద్దాం. కాసేపు చక్కగా కలిపి పెట్టండి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్యాన్లోంచి సెపరేట్ చేద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పెరుగులోకి డిప్ చేసేయండి. చూడండి, ఎక్కడ ఏమాత్రం నూనె పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి గారెలు. చిట్ట చివరి ప్రాసెస్. చక్కగా ఈ గారెలన్నీ ఈ గ్రీన్ మిశ్రమంలో డిప్ చేసేద్దాం. ఇవన్నీ చక్కగా మసాలా పెరుగులో మునిగేట్టు చూడండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 గంటలు చక్కగా నాననివ్వండి. రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసి కొద్దిగా సన్నకార పూస కానీ
బూందీతో కానీ టాస్అప్ చేసి సర్వ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.